తెలంగాణ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ నిన్న కేసీఆర్ గారు బీఆర్ఎస్ తొలి లిస్టు 115 మందిని విడుదల చేస్తూ ఆయన చెప్పిన మాటలు కొన్ని వేరేసారి కంటే 5-10 ఎక్కువ ఇస్తాం 95 నుంచి 105 ఇస్తామని చెప్పి ఆయన చెప్పిన ప్రసంగం కానీ మొన్న సూర్యాపేటలో జిల్లా కేంద్రంలో బహిరంగ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ వాళ్ళు ఒక ఛాన్స్ ఇవ్వమంటున్నారు 50 ఏళ్ళు ఛాన్స్ ఇస్తే ఏం చేశారని చెప్పి మన కేసీఆర్ మాట్లాడిన మాటలు కానివ్వండి. నిన్న ఆయన లిస్టు విడుదల చేసిన సందర్భంగా చేసిన మాటల్లో సందర్భిస్తాం ద్వారం మీద నేను కామెంట్ చేద్దామంటే నేను మైసూర్ దగ్గర కూర్గులో మా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కోల్ స్టీల్ అండ్ మైన్స్ కమిటీలో ఉండడం ఇక్కడ తెలుగు మీడియా అందుబాటులో లేవడంతో వీడియోను పంపిస్తున్నాను. దీన్ని ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళు కవర్ చేయాలని కూడా మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఎందుకంటే ఆలస్యం అవుతుంది కాబట్టి నేను ఇంకా 2 రోజులు మా మీటింగ్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చిన తర్వాత 25కి వెళ్ళి తెలంగాణ వ్యాప్తంగా ప్రచారంలో పాల్గొంటాను. కానీ ఈయన చేసే తప్పుడు ప్రచారం 50 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చెప్పి ఈసారి ఒక ఛాన్స్ అంటున్నారు. కేసీఆర్ను కాంగ్రెస్లోనే రాజకీయ జీవితం మొదలుపెట్టాము. కాంగ్రెస్ ఏం చేసిందో నీకు అన్నీ తెలుసు. నువ్వు 70,000 పుస్తకాలు చదివిన మేధావి. నాగార్జునసాగర్, జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేస్తే, ఇందిరాగాంధీ ఓపెన్ చేస్తే నల్గొండ ఖమ్మం జిల్లాలో 15 లక్షల ఎకరాల నీళ్లు వస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు కట్టిందెవరు? ఇవాళ కల్వకుర్తి ప్రాజెక్టు కట్టిందెవరు? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టిందెవరు? కాకతీయ కిణాలు తీసిందెవరు? ఇలా చెప్పుకుంటూ పోతే 50 ఏళ్ళలో కట్టిన స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ, యూనివర్సిటీస్ కానీ ఇవన్నీ ఆ రోజు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ముఖ్యమంత్రులున్న కొట్లాడి మాలాంటి వాళ్ళం తెలంగాణ దేశంలో అభివృద్ధి కార్యక్రమం ప్రాజెక్టు మొదలుపెట్టాం. ఉదాహరణ ఎస్ఎల్పిసి టనల్ ప్రాజెక్టు 2,000 కోట్లు నేను 70% పూర్తి చేస్తే నువ్వు 10 ఏళ్లలో 30% పూర్తి చేయలే. అదే ప్రాజెక్టు వచ్చుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి దొంగతనంగా నీళ్ళు తీసుకుపోయేవాడా? 2,000 కోట్లు పెడితే పూర్తి అవుతున్నాయి కదా. నీ స్వార్థం కోసం అది తీస్తే కాంగ్రెస్కో వెంకటరెడ్డికో పేరు వస్తుందని చెప్పి నువ్వు 2,000 కోట్లు చేయలేదు. 4,000 ప్రాజెక్టు 200 కోట్లు ఇస్తే 100,000 ఎకరాలు నీళ్ళు వస్తుండే. కల్వకుర్తి ప్రాజెక్టు ఎక్కడేసిన గొంగర్ అక్కడే ఉంది. కాళేశ్వరం కంటే ముందు మొదలుపెట్టిన పాలమూరు ప్రాజెక్టు ఎంత శాతం పూర్తయింది? ఇంకా కాలువలకు టెండర్ పిలవలేదు. దిండి ప్రాజెక్టు ఎక్కడున్నది? నువ్వు ఏం చేసినావు? నువ్వు నీ కుటుంబం, నీ ఎమ్మెల్యేలు, నీ మినిస్టర్లు 1,000 కోట్లు సంపాదించుకున్నావు. ఇవాళ పెన్షన్ గురించి మాట్లాడుతున్నావు. 2004లో నీ 2వసారి ఎమ్మెల్యేగా మా ప్రభుత్వం రాగానే ఈరోజు 200 రూపాయలు అవ్వా తాతలకు, భార్యాభర్తలకు 400 రూపాయలు ఇచ్చినాం 1వ తారీఖు రోజు. నీలాగా 15వ తారీఖు ఇవ్వలే. అప్పుడు 400 అంటే ఇవాళ 4,000తో సమానం. అందుకనే ఇవాళ 400 ఇస్తామని చెప్పుకున్నాం. ఉచిత కరెంట్ ఇస్తామంటే నువ్వు చంద్రబాబు నాయుడు పార్టీలో ఉన్నావు. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడిందో, కరెంటు రాదు బట్టలు ఆరేసుకోవాలన్నావు. ఇచ్చి చూపించిన వాళ్ళేగా దేశంలో మొట్టమొదట ఉచిత కరెంటు, రైతుల బకాయిలు మాఫ్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీని పట్టుకొని ఏం చేసింది 50 ఏళ్ళని మాట్లాడుతున్నాను నేను. అందుకనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా చెప్తున్నాను, మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీలో ఇప్పటికి కూడా ఈయన బాత్రూమ్ కట్టలే. కాకపోతే యూనివర్సిటీ చూద్దాం, మహాత్మా గాంధీ యూనివర్సిటీ చూద్దాం, ఎక్కడ పోస్ట్ లేదు. పర్మనెంట్ ప్రొఫెసర్ లేరు, అసిస్టెంట్ ప్రొఫెసర్ లేరు, కాంట్రాక్ట్ స్టాఫ్ కూడా లేదు. ప్రభుత్వ విద్యా వ్యవస్థని, హాస్పిటల్ని అన్నీ కూడా మోసం చేసి ఇవాళ ఏం చేయకుండా 5 లక్షల కోట్లు అప్పు చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అడిగే హక్కు నీకు లేదు. అందుకనే కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఆస్పిరెంట్లే కాదు అందరికి చెప్తున్నా, మామూలు తెలంగాణ ఉద్యమకారులకు, శ్రీకాంతాచార్య లాంటి కొడుకుని పోగొట్టిన వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ 10 ఏళ్లలో ఆయన ఏం చేసింది? ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు ఆంధ్ర ముఖ్యమంత్రున్న బెదిరించి 32 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టాం. ఇందిరమ్మ ఇల్లు 32 లక్షలు అంటే ఒక్కొక్క ఇంటికి 1,00,000 రూపాయలు ఇస్తే 20 ఏళ్ల తర్వాత ఇవ్వాలి, అది 10 లక్షలతో సమానం. నువ్వు డబుల్ బెడ్రూమ్ అన్నావు, 5 లక్షలు అన్నావు, 3 లక్షలు అన్నావు, ఒక్క ఇల్లనే కట్టావా? 35,000 ఇల్లు కూడా కట్టాలి 10 ఏళ్లలో. మేము అప్పుడు 10 ఏళ్లలోనే 32 లక్షలు ఇల్లు కట్టాం. ఇవన్నీ కూడా మీరు ఇంటింటికి చేర్చండి,
మనం చేసే పెన్షన్ 4000 కార్యక్రమం గాని రైతు రుణమాఫీ గానియండి తప్పకుండా చేస్తాం. రెండు సార్లు ఆయనకు అవకాశం ఇచ్చాను, ఈసారి తప్పకుండా కాంగ్రెస్ చేయమని మీరందరూ కూడా విజ్ఞప్తి చేయండి. ఆయన మాటలు కూడా ఎవరు నమ్మొద్దని తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ కాదు ప్రజలందరికీ విజ్ఞప్తి చేసిన చేతులు జోడించి 4 కోట్ల మంది భవిష్యత్తు కోసం పేదవాడు ఇల్లు కట్టుకోవాలన్నా, పేదవాడు చదువుకోవాలన్నా, ఫీజు రియంబర్స్మెంట్, పేదవానికి ఆరోగ్యశ్రీ కావాలన్నా మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఇవాళ ఈయన ఔటర్ రింగ్ రోడ్ పైసలు కోకాపేట భూములకు వచ్చిన 6000 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్ 7000 కోట్లు, ఎక్సైజ్ మీద 6000 కోట్లు. ఇంత అన్యాయం అంటే డిసెంబర్లో జరగవలసి కొత్త టెండర్ రావాల్సి నవంబర్లో యాక్షన్ పెట్టాలి. ఇవాళ 140000 మంది యువకులు ఒక్కొక్కరు 25000 30000 రూపాయలు వేసుకొని 2 లక్షల రూపాయలు అప్లికేషన్ పెట్టుకుంటే కనీసం డ్రాలు వెళ్తే మా బతుకులకు ఏమైనా బస్సు అంటే 2600 కోట్లు నాన్ రిఫండబుల్ తీసుకున్నాం. వాటిని కూడా ఎమ్మడే షాపులు రాని వరకు ఇవ్వాలని కూడా ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం మేము. ఎందుకంటే వాళ్ళ యువకులకు నిరుద్యోగ బుద్ధికి మోసం చేస్తా ఇచ్చి మోసం చేసి ఇవాళ 25000 30000 వేసుకొని వాళ్ళు అప్పులు తెచ్చుకొని రాలేసుకునే పరిస్థితి.